విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని నిర్వహించేలా పునరాలోచన చేయాలని కోరారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వేళ ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది అధ్యక్ష. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేబినెట్ ప్రణాళికలు సిద్ధం చేసిందని దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. ఒకసారి తిరిగి పునరాలోచించవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వం మరి నిర్వహణలోనే ఉంచేలాగా మరి ఆలోచించేయమని గౌరవ ప్రధానమంత్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో అసాధారణమైనటువంటి జాప్యం జరుగుతుంది. వాల్టేజ్ డివిజన్ కొనసాగిస్తూనే రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఏళ్ల తరబడి ఆంధ్ర రాష్ట ప్రజలు చేస్తున్న డిమాండ్ బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం మరి విచారకరం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం మరి సవతి తెలియ ప్రామాణం చూపిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష.